హలో అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఈరోజు వీడియోలో నేను అసలు ఇంట్లో ఎలా ఉంటాను ఏంటి అనేది క్లియర్గా చూపిస్తున్నానండి అంటే నేను రోజూ ఇలాగే ఉంటాను వీడియో కోసమో లేకపోతే అందరికీ చూపించుకోవడం కోసము లేకపోతే వీడియో వెనకాల ఉండి నేను ఇలా చేస్తాను అలా చేస్తానని చెప్పుకోవడము ఇలాంటిదంతా ఏమీ ఉండదు ఈ వీడియోలో మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే అన్నీ అర్థమైపోతాయి నేను ఎలా ఉంటాను ఏంటి అనేది మీకు తప్పకుండా నచ్చుతుంది అని అనుకుంటున్నానండి పొద్దున్న టైం అయితే సిక్స్ ఫార్టీ అలా అయిందనమాట అప్పుడప్పుడే సూర్యుడు వస్తున్నాడు అన్నట్టు చెప్పడం మర్చిపోయినండి ఇది సోమవారం రోజున వీడియో అనమాట ఇదే లాస్ట్ సోమవారం కదా అయినా కానీ నేను అంత ఓపిక్గా అయితే పూజలు గట్రా ఏమీ చేయలేదు ఉపవాసం కూడా ఏమీ ఉండలేదు చెప్పాను కదా చాలా చల్లగా ఉంటుంది డ్రౌజీగా ఉంటుంది అసలు పని చేయాలనిపించట్లేదు ఆఫీస్కే వెళ్ళాలనిపించట్లేదు ఇన్ని ఉన్నాయన్నమాట బ్రెయిన్లో అయినా కానీ పొద్దున్నే లేచాను ఆఫీస్కి వెళ్ళాలి కదా మనకి వెళ్ళాలని ఉన్నా వెళ్ళాలని లేకపోయినా కంపల్సరీగా పొద్దున్నే లేచి రెడీ అయితే ఆటోమేటిక్గా ఆఫీస్కి వెళ్ళిపోవాలి అని అనిపించేస్తుంది సో అదే చేస్తున్నాను ఐదున్నరకే లేచాను నేను తుడుస్తూ ఉంటే ఇది కనిపించింది అనమాట ఈ వ్యూ ఎంత బాగుందో సూర్యుడు అప్పటి వస్తూ ఉన్నాడనమాట అందుకని తీసాను ఇంకా క్లీనింగ్ అయిపోయిన తర్వాత మొక్కలన్నీ బయటవి మొన్న మందు కొట్టాను కదండి చాలా ఫ్రెష్గా అనమాట కాకపోతే కొంచెం దుమ్ము పట్టింది దీని మీద వాటర్ చేయాలి అని అంటే కారిడార్లో అంతా అయిపోతుంది మళ్ళా అంతా కడగాల్సి వస్తుంది కొంచెం కష్టం అని చెప్పేసి ఇంకా దీని మీద నీళ్ళు పోయట్లేదు అనమాట చూడాలి అది ఫస్ట్ అంటే థర్టీ ఫస్ట్ కానీ ఫస్ట్ కానీ కడుగుతారు కదా మళ్ళీ అప్పుడు క్లీన్ చేద్దామని చెప్పేసి ఊరుకున్నాను అనమాట మొక్కలు అయితే చాలా హెల్తీగా ఉన్నాయి కానీ నాకు గులాబీ పువ్వు మొక్క మీదే కొంచెం డౌట్గా ఉంది కట్ చేసేద్దామని అనుకుంటున్నాను కట్ చేస్తే మొత్తం ఎండిపోతుందా అని కూడా అనిపిస్తుంది చూడాలి ఇంకా నందమైన కారిడార్ అయితే ఇలా ఉంటుందండి చాలా బాగుంటుంది మొక్కలు అరకపా మొక్కటే ఎండిపోయినట్టు ఉంది కానీ మిగతావన్నీ అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి కారిడార్ అయితే ఇలా ఉంటుందండి మీరు దీపావళి వీడియోస్లో కూడా చూసే ఉంటారు కదా యాక్చువల్గా ఇటు నుంచి అందరూ పైకి కిందకి తిరుగుతూ అనమాట ఊరికి ఆరేకాపా మొక్కకి తగులుతూ ఉంటారు మేబీ అందుకని కూడా ఎండిపోయిందా అని అనుకుంటూ అనమాట అప్పుడప్పుడు ఇంటి ముందరేసిన ముగ్గు అయితే ఇది నాకు ఈ మధ్యన పెద్ద పెద్ద సైజుల్లో వేస్తున్నాను అనమాట ముగ్గులు చాలా బాగా అనిపిస్తున్నాయి నేను ఈ కర్రకి ఇది తగిలిచ్చాను చూడండి క్రీపరు చాలా రోజుల నుంచి అది అలాగే ఉందనమాట ఎంత గాలేస్తున్నా అదైతే ఊడిపోవట్లేదు భలే ఉంది కదా అని చెప్పేసి ఇంకా తాడు పెట్టి కడదామని అనుకుంటున్నాను ఇల్లు అయితే చాలా క్లీన్గా ఉందండి నిండు కొండ అంటారు కదా అలా ఉందండి నిండుగా అనిపిస్తుంది నాకు డే అండ్ నైట్ ఈ లైట్లు ఇలాగే వేసు ఉంచుతున్నాను అనమాట సండే నైట్ పెట్టాను కదా క్రిస్మస్ ట్రీని నైట్లో అలాగే ఉంచేసాను అనమాట లైట్స్ చాలా బాగా అనిపిస్తుంది టైం అయితే టెన్ టు ఎయిట్ అలా అయిందండి చాలా బాగుంది అందుకనే తీసాను అనమాట నిండుకుండా ఆనండి ఇంకా నిండుకుండా నిండుగా ఎలా ఉంటుంది పాలలతో ఎంత బాగుంటాయి నిండుగా మీగడ కట్టి అలా అనిపించింది అనమాట నాకు నా ఇల్లుని చూస్తేనే ఒక్కొక్కసారి నా ఇంటికి నేనే దిష్టి కొట్టుకుంటానా అని అనిపిస్తుంది అనమాట అయినా కానీ ఇలా నీట్గా ఉంచుకోవడం అంటే నాకు చాలా ఇష్టము ఇంకా వంట కార్యక్రమానికి వెళ్ళిపోతున్నాను ఇల్లు అంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ బియ్యం నానబెట్టాను అవి తీసి బయట పెట్టాను కాఫీకి పాలు కూడా తీసి బయట పెట్టాను నిండుకుండా అని అన్నాను కదా నిండుకుండే తీసి బయట పెట్టాను అనమాట బఠానీలు చూపిస్తున్నాను ఇవి లాస్ట్ ఇయర్ నిల్వించ నిల్వ చేశాను అనమాట పచ్చి బఠానీలు ఇంకా అవే లాస్ట్ ఉన్నాయి ఇంకా అవన్నీ వేసేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట ఈరోజు ఏం కర్రీ వండలేదు టమాటా బఠానీ పొటాటో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కలిపేసి అన్నం వండేసాను అనమాట నా డైనింగ్ టేబుల్ అయితే ఇదండి కొంతమందికి నా డైనింగ్ టేబుల్ అంటే కూడా చాలా ఇష్టము రౌండ్గా ఉంటుంది మధ్యలో అటు అంటే మధ్యలో రౌండ్ తిరుగుతూ ఉంటుంది చక్రంలాగా చిన్నపిల్లలు అయితే భలే ఆడతారు దాంతో ఇదైతే నా ఇంటి లుక్ అండి ఇది డైనింగ్ ఏరియా అండ్ హాల్ నాకు ఓపెన్ కిచెన్ కావాలి అని చెప్పి నేను ఓపెన్ కిచెన్ ఉన్న ఇంటిని చూస్ చేసుకున్నాను అనమాట మా బిల్డింగ్లో మా సైడ్ మట్టుకే ఓపెన్ కిచెన్ ఉంటుంది మిగతా వన్నిటికి పార్టీషన్ లాగా ఉంటుంది అనమాట ఆఫీస్ ఉంది అని అంటే డెఫినెట్గా ఇల్లు క్లీన్ చేసుకున్న తర్వాతనే వంట చేస్తాను చెప్పాను కదా ఈరోజు మూడు రకాల వెజిటేబుల్స్ వేసి అన్నం వండేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది కదా అని చెప్పి ఎంత త్వరగా లేచినా కానీ అదేంటో అస్సలు పని అవ్వట్లేదండి అప్పటికీ నేను పరుగులు పరుగులనే చేస్తాను తెలుసా మోరోవరు డే అంటే సాటర్డే సండే రోజు నేను చాలా సానుగా చేస్తాను అంటే లీజర్గా చేస్తాను పనులన్నీ కానీ మిగతా వర్కింగ్ డేస్లో ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలి అని అంటే ఎలా అవుతుంది అని ఆలోచిస్తాను ప్లస్ ట్రాఫిక్ను ఒకసారి గుర్తు చేసుకుంటే మట్టికి రేవంత్ రెడ్డి ఎప్పుడైతే సీఎం అయ్యారో అప్ అప్పటి నుంచి కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా నేను బేగంపేట వెళ్తున్నాను బేగంపేటకి నేను టెన్ టెన్కి వెళ్ళాను ఈరోజు అదే మా ఆఫీస్కి వెళ్ళాలి అని అంటే పదిన్నర అయ్యేది ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అదేంటో నాకు కూడా తెలియట్లేదు ఇంకా బియ్యం కూడా నానబెట్టాను అని అన్నాను కదండీ ఈ బియ్యం నానబెట్టిన నీళ్ళు అయితే నేను గులాబీ మొక్కకి అలాగే కనకంబరం మొక్కకి పోస్తాను రీసెంట్ డేస్లో అయితే మనకి మనీ ప్లాంట్స్ ఉన్నాయి కదా రెండు రకాలు వాటికి కూడా పోస్తున్నాను అనమాట అందుకే ఈ డబ్బాలో పోసి ఆ నీళ్లు వేస్ట్ చేయకుండా ఇందులో పోస్తున్నాను అనమాట మొక్కలకు పోద్దామని చెప్పి యాక్చువల్గా ఈ మధ్య నేను ఏం చేస్తున్నానంటే నేను వాటర్ ఎక్కువ తాగనండి అదేంటో నాకు అలా అలవాటు లేదనమాట నీళ్లు తాగే అలవాటు నీళ్లు తాగితే స్కిన్ హెయిర్ అన్నీ బాగుంటాయి అని తెలుసు అయినా కానీ నేను నీళ్ళు తాగను అనమాట అందుకని చెప్పేసి ఈ మధ్యన మజ్జిగ తీసుకెళ్తున్నాను నేను నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను కదండి ఆఫీస్కి మంచిగన్నం అంటే పెరుగన్నం కాకుండా మజ్జిగ తీసుకెళ్తున్నాను అని దానికి మినిమం మూడు గరిటెలు గుంట గరిటెలు ఉంటాయి కదా మినిమం మూడు గరిటెలు అయితే పెరిగేస్తాను మిగతావన్నీ నీళ్లు పోసుకుంటాను అనమాట నీళ్ళు కూడా నేను మీకు చూపించాను కదా రాగి జగ్గు ఒకటి తీసుకున్నానని ఆ జగ్గులో పట్టి పెట్టిన నీళ్ళే పోస్తాను అనమాట ఒక వన్ లీటర్ వరకు ఈ మధ్యన కొంచెం వాటర్ తాగుతున్నాను ఓన్లీ బికాజ్ నాకు మంచిగా తీసుకెళ్ళటం వలన అలాగే ఏదో ఒకటి జాంకాయ కానీ కీర కానీ లేకపోతే కమలాకాయ కానీ ఇలాంటివైతే తీసుకుని వెళ్తున్నాను అనమాట ఈ మధ్యనే నేను అన్ని రకాలు తింటున్నానండి ఏజ్ పెరిగే కొద్దీ మనకి ఒంట్లో బాగోదు అని చెప్తూ ఉంటారు కదా అది నా విషయంలో అయితే పక్కా కరెక్ట్ అండి ఏజ్ పెరిగే కొద్దీ ఓపిక తగ్గిపోయి చాదస్తం పెరిగిపోయి రకరకాలుగా ఉందనమాట నిజం చెప్పాలంటే కానీ తప్పదు అన్నీ చేసుకోవాలి ఇంకా నేను ఏం చేస్తానంటే వంట చేస్తూ ఉన్నప్పుడే ఖాళీ అన్నీ తీసుకెళ్ళి బయట టబ్ ఉంటుంది అనమాట గిన్నెలు కడుక్కునే దగ్గర ఇంకా అందులో వేసేస్తూ ఉంటాను అనమాట ఇప్పుడు నేను చేసేది కూడా అదే అనమాట ఏవైతే ఖాళీ అయిపోయిన గిన్నెలు ఉంటాయో కడగాలి అని అనుకుంటామో అవన్నీ తీసుకెళ్ళి టబ్బులో వేసేస్తున్నాను ఇప్పుడైతే మజ్జిగ చేస్తున్నాను అనమాట ఒక్కొక్కసారి ఉప్పు వేసుకోవడం మర్చిపోతున్నాను ఒక్కొక్కసారి ఉప్పు ఉప్పుతోనే తాగుతున్నాను ఉప్పు లేకుండా ఏంటో కొంచెం టేస్ట్ బాగోదు అనిపిస్తుంది కానీ ఉప్పుతో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మజ్జిగి ఈ కాలంలో కూడా మజ్జిగి తాగుతారు ఏంటి పిచ్చోళ్ళు అని అనుకోకండి నేను నీళ్ళు తాగాను కాబట్టి మజ్జిగ రూపంలోనన్నా లిక్విడ్స్ లోపలికి వెళ్తాయి కదా అని చెప్పేసి పెరుగన్నం మానేసి మజ్జిగ తీసుకెళ్తున్నాను అన్నమాట మాది పాలు గేది అంటే నేను వెన్న తీస్తాను అనమాట అంటే మీగడ తీసి స్టోర్ చేసి వారానికి ఒకసారి అలాగా వెన్న చేస్తాను అనమాట ఇంట్లో చేసిన నెయ్యే ఉంటుంది మాకు నేను ఒక షాట్ కూడా పెట్టాను జున్ను జున్ను వండినట్టు జున్ను కూడా వండుతానండి వాళ్ళే నాకు గేదినింది పంపించండి ఎవరినన్నా అని చెప్పి చెప్తూ ఉంటారనమాట అప్పుడు వాచ్మెన్ వెళ్ళి జున్ను పాలు తీసుకొని వస్తారు జున్ను పాలు కూడా సేమ్ ప్రైస్ ఉంటాయండి మా దగ్గర ఎక్కువ అయితే ఉండదు ఒక్కొక్క చోట అయితే టూ ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటాయంట లీటర్ నైంటీ రూపీస్ మా దగ్గర ఇప్పుడు కూడా జున్ను పాలు కూడా సేమ్ నైంటీ రూపీసే ఉంటాయి అనమాట ఇంకా మజ్జిగ చేసేసి ఒక డబ్బాలో పోసేసాను కదా ఈ లోపల కుక్కర్ విజిల్స్ వచ్చేసాయి కదండి త్రీ విజిల్స్ వచ్చేసాయి ఇంకా అన్నం కూడా బాక్స్లో పెట్టేసుకుంటున్నాను అనమాట వెనకాల నేను కీరా కట్ చేశాను కదా ఆ బాక్స్ ఒకటి మజ్జిగ డబ్బా ఒకటి ఇదిగో ఈ అన్నం పెట్టేసుకుంటే ఇంకా నా లంచ్ బ్యాగ్ రెడీ అయిపోతుంది అనమాట ఇప్పటి వరకు నేను థైరాయిడ్ మందులు అయితే వేసుకోలేదండి ఎందుకో నాకు థైరాయిడ్ మందులు కూడా ఒకసారి స్కిప్ చేస్తారు నేను ఇదివరకు ఏం చేసేదాన్ని అంటే ఒకరోజు స్కిప్ అయ్యింది అనంటే నెక్స్ట్ డే రెండు డేస్ వేసేసుకునే దాన్ని అనమాట అయితే మా ఆఫీస్లో ఒక సర్ ఉంటారు ఆ సర్కి ర్యాండమ్గా ఏదో టాక్ వస్తే ఇలా నెక్స్ట్ డే రెండేసి వేసేసుకుంటాను సార్ అని చెప్పి అన్నాను అనమాట తిట్టారా ఆయన అసలే అలా వేసుకోవచ్చా అలాగే వేసుకోకూడదు అవి ఎంత జాగ్రత్తగా వాడాలి జాగ్రత్తగా ఉండు ఒకవేళ మిస్ అయినా కానీ రెగ్యులర్ నెక్స్ట్ డే నుంచి రెగ్యులర్ అవ్వు అంతే రెండు రెండేసి మూడేసి అలాగే వేసుకోవు అని అన్నారు అప్పటి నుంచి మానేసాను అనమాట లేకపోతే ఒకరోజు స్కిప్ అయిందంటే నెక్స్ట్ డే రెండు కంపల్సరీగా వెళ్ళిపోయాయి ఈ లోపలికి ఈ మధ్యనది తగ్గించా ంగో మొత్తం వంట అయిపోయి లంచ్ బాక్స్ అంతా రెడీ చేసేసుకుని అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత గ్యాస్ గట్టుతో సహా కాఫీ పెడుతున్నాను అనమాట ఈ కాఫీ నేను ఎప్పుడు తాగుతానంటే గిన్నెలు కడిగేసి స్నానానికి వెళ్ళే ముందర తాగుతాను అనమాట నేనైతే వంట స్నానం చేయకుండానే చేస్తానండి నేను ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి నాకు ఇవన్నీ తప్పదు ఇంకా సో ఇంకా నాకు బాగా చల్లారిపోవాలన్నమాట కాఫీ అయినా టీ అయినా వేడిగా ఉన్నప్పుడు నేను తాగలేను అనమాట అందుకని చెప్పేసి ఇంకా కాఫీ పెట్టుకుని లంచ్ బ్యాగ్ అంతా రెడీ చేసేసుకుని లైట్లన్నీ ఆఫ్ చేసేసి కిటికీలన్నీ క్లోజ్ చేసేసి బాల్కనీ ఒక్కటే ఓపెన్ చేసి ఉంచుతాను ఎందుకంటే తులసమ్మకి నీళ్ళు పోసి ఒక పువ్వు పెట్టి అగరబత్తి వెలిగిస్తాను అనమాట నేను ఇంట్లో పూజ చేసినప్పుడల్లా చేస్తాను అది అందుకని చెప్పేసి బాల్కనీ ఒక్కటే ఓపెన్ ఉంచుతాను మిగతా డోర్స్ అన్నీ క్లోజ్ చేసేస్తాను అనమాట ఇంగో ఫైనల్గా అయితే లంచ్ బాక్స్ రెడీ చేస్తాను కదా లంచ్ బాక్స్ రెడీ చేస్తాను ల్యాప్టాప్ బ్యాగ్ అక్కడ పెట్టేసాను ఇంకా లైట్లన్నీ ఆఫ్ చేసేసి ఇంకా గిన్నెలు కడగడానికి వెళ్ళాలన్నమాట ఫైనల్గా అయితే ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను వెళ్ళాలని అయితే అస్సలు లేదండి ఈ మధ్యకాలంలో జాబ్ చెయ్యాలి అని అంటే కూడా బాధగా అనిపిస్తుంది అదేంటో నాకు అర్థం కావట్లేదు ఇదివరకు చాలా ఎక్సైటెడ్గా అలా అనమాట ఈ మధ్యన కొంచెం కొంచెం రియలైజ్ అవుతున్నాను ఎయిటీన్ ఇయర్స్ నుంచి చేశాను అసలు ఏం సాధించాను నేను అని ఒక్కొక్కసారి అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉంటాను అనమాట అదేంటో ఒక్కొక్కసారి అలా అనిపిస్తూ ఉంటుంది లైట్లు కట్టేశాను కదా ఇంకా కిటికీలు వేసేసి గిన్నెలు కడగడానికి వెళ్ళిపోతున్నా ఇదేనండి వాళ్ళ వీడియో నచ్చిందా తప్పకుండా